IVF టికెట్స్ లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ క్యారేజ్. మెయిన్ చెప్పిందే వేదం అన్నట్టు 5 ఏళ్లు అధికారం చలాయించారు. ఎంతటి వారైనా తమ ఆదేశాలకు జీ హుజూర్ అన్నట్టే శాసించారు. ఎన్నికల్లో రిజల్ట్ రివర్స్ అవ్వటంతో అంతా గప్చుపయ్యారు. ప్రజలకే కాదు, తమను నమ్మి వెంట తిరిగిన కార్యకర్తలకు సైతం ముఖం చాటేస్తున్నారు. మరోవైపు అధికార పక్షం గతాన్ని తవ్వుతూ ఉండటంతో ఎవరు బుక్ అయిపోతారో తెలియక క్యాడెట్ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు చల్లా చెదరవుతున్నారు. తమకు తిరుగు లేదన్నట్టు సిక్కోలు వైసీపీలో చక్రం తిప్పిన నేతలు ఏమైపోయారు? వారి కోసం క్యాడర్ వెతుకులాటలో ఇంట్రెస్టింగ్ అంశాలేంటి? ఏపీ రాజకీయాల్లో సిక్కోలు పాలిటిక్స్ సపరేట్. ఈ జిల్లాలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుంది. గేట్వే ఆఫ్ ఆంధ్ర సిక్కోలులో నిత్యం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సిక్కోలు ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడూ టీడీపీ తప్ప మరో పార్టీ గెలువని నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరేసింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు గత 5 ఏళ్లలో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలువని చోట కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్రనాయకత్వం. ఇలా గత 5 ఏళ్లు అధికారం అనుభవించిన నేతలు తాజా ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్కు కనిపించకుండా తిరుగుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఉండగా 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉండేవారు. టీడీపీ కంచుకోటైన జిల్లాలో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించడంతో పదవుల్లోనూ పెద్దపీట వేసింది వైసీపీ. స్పీకర్ పదవితో పాటు డిప్యూటీ సీఎం, 2 మంత్రి పదవులను కట్టబెట్టింది. సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్ గా పనిచేయగా నర్సన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం గా 3 ఏళ్లు కొనసాగారు. 3 ఏళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కూడా 4.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. అయితే ఇన్ని కీలక పదవులిచ్చినా గత ఎన్నికల్లో ఒక్కరూ గెలవలేకపోయారు. టీడీపీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా ఓటమి మూటగట్టుకున్న నేతలు ఇప్పుడు ఏళ్లకే పరిమితమయ్యారు. ఒకరిద్దరు తప్ప ఏ ఒక్కరూ బయటకు రావడం లేదు. ఫలితాలు విడుదలై 4 రోజులు దాటుతున్నా ఓటర్లిచ్చిన షాక్ నుంచి తేరుకోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో నేతల ప్రోద్బలంతో దూకుడుగా వ్యవహరించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ అధికారంలోకి రావడం, విచారణల పేరుతో పాత సంగతులు తవ్వితీస్తూ ఉండడంతో కేసుల్లో ఇరుక్కుంటామనే టెన్షన్తో కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అధికారంలో ఉండగా తమను వాడుకున్న నేతలు ఇప్పుడు బత్తా లేకుండా పోవడం, కష్ట సమయంలో ఆదుకుంటామనే భరోసా కూడా ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు. గతంలో అధికారం అండతో దూకుడు చూపిన వారు ఇప్పుడు అండ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల తర్వాత ఎక్కడున్నారో తెలియదు. సుమారు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ధర్మాన ఘోరంగా ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సిదిలి అప్పలరాజు అప్పుడప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని 4 రోజుల తర్వాత 8వ తేదీ సోమవారం బయటకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో దూకుడుగా పనిచేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 4 రోజులుగా ముఖం చూపలేదు. ఎన్నికల ముందు భార్య దువ్వాడ వాణితో గొడవ పడిన దువ్వాడ మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో మరోసారి ఓడిపోయారు. ఇక అధికారంలో ఉన్నన్నాళ్లు గ్రూప్ వార్తో రచ్చ చేసిన హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శాంతి ఆచూకీ తెలియడం లేదని అక్కడి క్యాడర్ అంటున్నారు. రాజా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు రాజకీయ బదిలీ చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తలే రాజేష్ ఓటమి తర్వాత బయటకు రాలేదు. ఇచ్చాపురంలో పోటీ చేసిన జెడ్పీ చైర్పర్సన్ ఫిరియా విజయ పదవి గండంతో బెంగపెట్టుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సమయంలోనే వేరొకరికి జెడ్పీ పీఠం ఇవ్వాలని మెలిక పెట్టింది పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవక ఉన్న పదవి పోగొట్టుకుని రాజకీయ భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు ఫిరియా విజయ. మొత్తానికి శ్రీకాకుళం వైసీపీ రాజకీయం గందరగోళంగా మారింది. ఓటమి వేదన నుంచి బయటపడని నేతలు క్యాడర్కు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వం పట్టు బిగిస్తూ ఉండడంతో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.